Hi, second class students, how are you? All are fine, very good. So last video work notes complete చేశారా లేదా? Complete చేసినట్లేనా? So చేయకపోతే ఇప్పటికైనా last and final chance. ఈ సార్తం మీ notes complete చేయాలి. నేను individual గా phone చేసి మరీ కనుక్కుంటా. Complete అయిన వాళ్ళు correction కి రావాలి. మీ mummy daddy కూడా మీరు inform చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోలు మీరు చూసి నేను చెప్పి ఇదంతా వేస్ట్ అవ్వదు అంటే ఎప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. प्रॉपर गा नोट्स कंप्लीट चेसी वाटनी प्रैक्टिस चेसी रीडिंग चेस्ते ने यूज उंटुंदी कदम्मा सो ओके चूद्दाम इवाला वीडियो लो मनं पेज नंबर 20 तीयंडी रिकॉर्ड योर टेक्स्ट बुक पेज नंबर 20 ओपन चेसारा ओके सो इक्कड़ कोन्नि ओरल रीडिंग चदवंडी अनि इच्चारु चूद्दाम सो नातो पाटु मीरु एं चेयालंटे ओरल रीडिंग चेयालि एप्पुडु ओरल रीडिंग चेयालि नेनु चेप्पिन वेंटने ग्याप इस्तू उंटा नातो पाटु मीरु रिपीट चेयालि मम्मी डैडी इंटर मन फील अव्वा पने वेरी स्वीटली अं सीरियली चवे ओके आलरे मैं 3 months वीडियो चूस्तवर वाने मैं टेस्ट चाल वरक मिस्टेक्स मिस्टेक्स राशर काबटे इप्नि जाग्रत वीडियो चूस्त सीरियस वर्क स्टार्ट ओके चूँ चदी चदी चूद నేను రిపీట్ చేస్తా వర్డ్స్ మీరు రిపీట్ చేయండి కర్కశం ఏంటి కర్కశం ఇక్కడ కావత్తు గావత్తు చావత్తు జావత్తు మనం నేర్చుకున్నాం కదా వాటికి సంబంధించిన కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూద్దాం అన్ని కాకు సంబంధించినవి చూద్దాం ఫస్ట్ కర్కశం రిపీట్ కర్కశం నెక్స్ట్ తర్కం నెక్స్ట్ వర్గం నెక్స్ట్ మార్గం అర్చన మూర్ఛ चर्चा पश्चिम चलो आर्जन तर्जन भर्जन गर्जन नेक्स्ट कष्टमु नष्टमु कर्णमु वर्णमु ओके नेक्स्ट कनिष्ठ धनिष्ठ गरिष्ठ वरिष्ठ चौतुनरा शिष्ठ विशिष्ठ अष्टादश ओके ना शिष्ठ विशिष्ठ अष्टादश ओके ना ना तो पाटे मैं रिपीट చేయకపోతే पोते మళ్ళీ ఓరల్ రీడింగ్ టెస్ట్ పెడతా కంపల్సరీ ఇది అప్పుడు తెలిసిపోతుంది ఓకే ना నెక్స్ట్ కింద సెకండ్ బిట్ చూద్దామా క్రింది ఉత్తరంతో వచ్చు రెండు పదములని రాయండి క్రింది క్రింది ఒత్తులతో వచ్చు రెండు పదాలను రాయండి సో ఇది మీకు ఒక చిన్న టెస్ట్ లాంటిది ఐ టెల్ 1 ఓకే నా కావత్తు గావత్తు చావత్తు జావత్తు టావత్తు డావత్తు సో ఆ ఒత్తులకు సంబంధించిన చాలా సింపుల్ హింట్ పైన మనం ఇందాక ఓరల్ రీడింగ్ చేశాం కదా అక్కడ ఉన్న వర్డ్స్ మీరు ఇక్కడ రాయండి ఓకేనా యు ఆర్ సెకండ్ క్లాస్ కాబట్టి మీరు హోమ్ గారండి లేదా జనరల్ గా రాస్తాం అంటే మాత్రం రాయండి వెరీ ఈజీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ బుక్స్ లో ఇది చాలా ఈజీగా ఉన్నాయి కావత్తు అంటే కుక్క ఈజీనా గావత్తు అంటే ఏంటి ముగ్గ ఈజీ వర్డ్ చ అంటే ఆ ఫైల్ చూడండి లేకపోతే హోంగా రైట్ ఓకేనా ఐ డోంట్ టెల్ ఓకేనా మీ ఇంట్లో మీ పేరెంట్స్ ని అడిగి లేదా మీ సిస్టర్ బ్రదర్స్ ని అడిగేసి కాతో గాతో చాతో జాతో టాతో దాతో 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఉత్తులు ఇచ్చారు ఇక్కడ మాత్రం 4 ఫిల్ అప్స్ లాగా ఇచ్చారు ఇంకొక 2 వేసుకుంటే అక్కడ సరిపోతుంది संबंधी आंसर कंप्लीट वर्कशीट डोंट वरी बाधपड़ वर्कशीट नोट्स कंप्लीट ओके ना सी द नेक्स्ट वेरी इंटरेस्टिंग थर्ड वन मुझे आंसर दिल्ली मल्ल रिपीट ओके कथ ओके मुक्कु मीद केक्कु अंटे एक्कुतदि मन मुक्कु मीद एक्कि कूर्चुंटदि ओके ना తక్కు నిక్కుల సొక్కు ఓకే చెవులు రెండు నొక్కు జారిందంటే పుటుక్కు ఓకే ఇలా చదువుదాం ముక్కు మీద కెక్కు చెవులు రెండు నొక్కు తక్కు నిక్కుల సొక్కు జారిందంటే పుటుక్కు ఏంటిది మనకు ముక్కు మీద ఎక్కి కూర్చుంటది రెండు చెవుల మధ్యలో ఇలా కూర్చొని చెవుల మధ్యలో అతుక్కొని ఉంటది సో ఒకవేళ అది జారి పడిందంటే మాత్రం ఢాల్ అంటే అది పగిలిపోతదని అర్థం ఏంటిది What is that? Very good.
గ్లాసెస్ మన కళ్ళు కనిపించకపోతే అద్దాలు పెట్టుకుంటాం కదా ఆ అద్దాలు, అది ఖచ్చితంగా మన ముఖం మీద సపోర్ట్ అయి ఉంటుంది, చెవులకు రెండింటికి మధ్యలో ఇరుక్కొని ఉంటుంది, అలాగే జారి పడిందంటే గ్లాసెస్ అవుట్ కదా. సో ఇలాంటి కొన్ని పొడుపు కథల్ని మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ క్రింది ఒత్తులను సరైన చోట నింపండి. వెరీ వెరీ ఈజీ. ఓకేనా, పాలగు డాష్ అని అన్నారు. ఏంటది, ఇక్కడ కొన్ని ఒత్తులు ఇచ్చారు, ఆ ఒత్తుల్ని కరెక్ట్ ప్లేస్ లో మనం ఫిలిప్స్ లో మనం చేర్చాలి. ఐ టెల్ వన్ ఆర్ టూ, రిమైనింగ్ వాటిని మీరు కంప్లీట్ చేయండి. ఏంటి ప్రతిది మేడం మమ్మల్ని కంప్లీట్ చేయమంటుందంటే, మీకు రెడీమేడ్ ఇచ్చేస్తుంటే మీ బుర్రకు బ్రెయిన్ కి పని లేకుండా అయిపోయింది అనమాట. అందుకని కొంతవరకు నేను మీకు ఓన్గా ఇస్తాను. ఈ ఓన్గా ఇచ్చిన వరకు మీరు మళ్ళీ చేసుకోలేకపోతే నేను వర్క్షీట్ కూడా ఇస్తాను. ఓకే, చూడండి, పాల బుగ్గ అంటే ఈ గాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. గాకి కావద్దు. నెక్స్ట్ నీటి చుక్క కావద్దు. అట్లా మీరు రిమైనింగ్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలి. కాలి మెట్టెలు ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకే, రిమైనింగ్ వాటిని కూడా మీరు కంప్లీట్ చేయండి విత్ యువర్ పేరెంట్స్ హెల్ప్ ఆర్ యువర్ సిస్టర్ బ్రదర్స్ హెల్ప్, లేదా మీరు ఓన్గా చేయండి. మీరు ఎవరు చేయలేకపోతే వర్క్షీట్ ఇస్తాను, ఆ వర్క్షీట్ చూసి మీరు కాపీ చేయండి. ఓకేనా, సీ ద నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 21, పేజ్ నెంబర్ 21 చూద్దాము. సో ఇప్పటి వరకు మనం చాలా ఒత్తులు నేర్చుకున్నాం. ఇవాళ వీడియోలో ఇక్కడ కొత్తగా తాకు సంబంధించి తా ఒత్తులు నేర్చుకుందాం. ఓకే, తావత్తు చూద్దాం. తావత్తు ఎలా ఉందో గమనించారా, మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో వచ్చిండొచ్చు, అయినా సరే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా. ఇది తా, ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ రాస్తా చూడండి. తా, తాకి తావత్తు అంటే అలాగే రాయము. సో ఇలా రాస్తా, ఇలా ఇలా పెట్టి ఓకే, తాకి తావద్దు. సో తాకి తావద్దు ఇక్కడ ఇచ్చారు. తా థా తి తి తూ తూ. సో ఇలా మీరు ప్రొనౌన్సియేషన్ చదువుతూ వినండి. సో వీటిని ఇలా ఇండివిజువల్ గా చదవడం కంటే పదాలతో మిగిలిన అక్షరాలతో కలుపుతూ చదివినప్పుడు క్లియర్ గా తావద్దు ఏంటో మనకు తెలుస్తుంది, అది ఏందో చూద్దాం. ఓకేనా, కింద పిక్చర్ చూడంగానే మీకు వాటి ఆ వస్తువులు చూడంగానే కింద మీకు చదివినా చదవకపోయినా కానీ కొన్ని తెలిసిపోతుంటాయి. ఏంటిది అది, ఫస్ట్ది కత్తి, అంతేనా కత్తి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం తావత్తు నేర్చుకుంటున్నాం కాబట్టి మనం పలికే పదాలలో ఎక్కడన్నా తావత్తు వచ్చిందా. ఓకేనా, మనం పలికేటువంటి పదాలలో తావత్తు ఎక్కడైతే మనం వినగలుగుతున్నామో ఆ లెటర్ ని ఆ అక్షరాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. కత్తి, కాని అండర్లైన్ చేసుకోవాలా, తీని అండర్లైన్ చేసుకోవాలా, వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది తాకు తావత్తు నేర్చుకుంటాం. నెక్స్ట్ హ్యామర్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే సుత్తి కొడుతుంటారు కదా, అదనమాట సుత్తి. నెక్స్ట్ పూల గుత్తి అంటారు కదా, గుత్తి తీ, తీ ఎక్కడ ఉంది అక్కడ అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ గిత్త, గిత్త అంటారు దీన్ని. ఓకేనా, ఎద్దు అంటారు గిత్త, ఇక్కడ గిత్త అన్నారు, గిత్త రాసుకోండి. ఓకేనా, సో ప్రతి దాంట్లో మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి, తావత్తును గుర్తుపట్టాలి. తా, ఓకే తావత్తు అంటే ఇలా. సో ఇలా తావత్తు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మనం అండర్లైన్ చేసుకున్న వాటిని చదవాలన్నమాట. నెక్స్ట్ కింద ఏముంది చూడండి, కొన్ని వర్డ్స్ ఉన్నాయి వాటిని రీడ్ చేద్దాం మనం. ఒత్తు తావత్తు ఇచ్చారు. ఒత్తు తా అంటే దాని తలకట్టి తీసేస్తే సరిపోతుందమ్మా. ఓకే, స్పెషల్లీ ఏం లేదు. ఇది తావత్తు అయితే ఒత్తు తా అంటే ఏముంటుంది, ఇట్లా తలకట్టు తీసేసి రాస్తే మనకు ఉత్తు థా వత్తు అయితే, ఉత్తు థా అంటే సో నేను తలకట్టు వేయకోకుండా రాసేస్తానంటే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకు ఉత్తు కిందికి వస్తుంది. ఓకేనా, సో ఇది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కూడా ఏం అబ్జర్వ్ చేయాలి, మీకు ఎక్కడెక్కడైతే ఒత్తు థా వత్తు వస్తుందో దాన్ని పెన్సిల్తో అండర్లైన్ చేయండి. చూస్తే గుర్తుపడతారు కదా, సో ఇక్కడ థా వత్తు ఎక్కడ థా వత్తుందో చూసుకొని ఆ అక్షరాన్ని మాత్రమే మీరు అండర్లైన్ చేసుకోండి. ఓకే, సంస్థ స్థిరము స్థమతి స్థవతి అనుకుంటా సార్, అర్థము స్థాపన పరిస్థితి. ఓకేనా, సంస్థ స్థ అంటే ఇక్కడ తావత్తు వచ్చింది. సో అలా మీరు ప్రతి చోట ఏం చేయాలి, మామూలు తావత్తుని ఒత్తు తావకి తావత్తుని కూడా మీరు గుర్తుపట్టడం నేర్చుకోవాలి. సో కింద మనకు ఓరల్ ఉంది, ఆ ఓరల్ ఏదో చూద్దాం. చదవండి, కొత్త కారు వచ్చిందని విత్తన నడిపే రైతు విత్తనాలు వేయాలి, కొత్త పైరు మొలవాలి, ఉత్తర చూసి ఎత్తర గంప. ఓకేనా, కొత్త కారు
వచ్చిందని గిత్తెల నడిపే రైతు విత్తనాలు వేయాలి కొత్త పైరు మొలవాలి ఉత్తర చూసి ఎత్తర గంప. ఓకేనా? సో ఇందులో మనకి చదివిన దాంట్లో కూడా ప్రతి చోట మనం ఏం అబ్జర్వ్ చేయాలి, తావత్తు ఇక్కడ ఉంది, తావత్తును ఏ అక్షరాలకు వాడారు అనేది మనం ఐడెంటిఫై చేసి పెన్సిల్ తో అండర్లైన్ చేస్తూ మీరు గుర్తుపట్టడం నేర్చుకోవాలి. ఓకేనా? సీ నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ ఏముందో చూద్దామా. వెరీ గుడ్. మీరు ఏమాత్రం నేర్చుకుంటున్నారో నాకు తెలుస్తుంది తర్వాత. పేజ్ నెంబర్ 22 నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? టెస్ట్ పెట్టా కదా నేను, మీ టెస్ట్ కండక్ట్ చేస్తే మీరు ఏమాత్రం చదివారో లేదా అనేది నాకు అర్థమైపోతుంది. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు ఎక్సర్సైజ్, అదేంటంటే తావత్తుకు సంబంధించిన వర్డ్స్ ఇచ్చారు, వాటిని మీరు చదవాలి. ఇంకా ఇంతకంటే ఇంత ఈజీ కంటే ఎవరు ఎక్కడ తెలుగు నేర్పించలేరు కాబట్టి మీరు కేర్ఫుల్ గా నేర్చుకోండి. ఓకేనా? తాకి సంబంధించిన చిన్న చిన్న వర్డ్స్ ఇచ్చారమ్మా. ఓకేనా? నాతో పాటు రిపీట్ చేసి చదవండి. అత్త, నత్త, వెరీ గుడ్, విత్త, చిత్త, ఎత్తు, ఒత్తు, మత్తు, నెక్స్ట్ చిత్తు, నెక్స్ట్ కత్త. అన్నిట్లో తా చూసారా తావత్తుని ఎలా పెట్టారు. సో వాటిని మీరు అలా గుర్తుపడుతూ చదవాలి. భర్త, వక్త, రక్తి, ముక్తి, సంయుక్తి, ముక్తి, విరక్తి, పత్తి, నత్తి, వృత్తి, స్థితి, ఆర్తి, సార్థకం. ఓకేనా? ప్రతి చోట మనకు ప్రతి దాంట్లో ప్రతి పదంలో కూడా మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మామూలుకి తాకి తావత్తు, ఇంకోటి ఒత్తు తావత్తు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా పలకాలి అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ చదవండి. చదవండి అంటే రీడ్ చేద్దాం. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు. ఓకేనా? అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించినప్పుడు ఇది ఒక సామెత లాగా చెప్తారన్నమాట. నెక్స్ట్ చదవండి, రాయండి. రీడ్ అండ్ రైట్. ఎక్కడ రాయాలి? కింద మనకు డాష్ అని ఇచ్చారు కదా ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా. సో పైన చూసిన పదాన్ని కింద రాయాలి. ఇక్కడ ఏముంది, ఉత్తరం. ఉత్తరం కింద రాయాలి, కింద డాష్ లో సేమ్ అదే పదాన్ని ఉత్తరం అని రాయాలి. నెక్స్ట్ ఏముందమ్మా, విత్తనం. నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ కత్తి పీట. ఓకేనా? ఉత్తరం, విత్తనం, కొత్తిమీర, కత్తి పీట, ఈ నాలుగు పదాలను ఏం చేయాలి, కింద ఉన్నటువంటి డాష్ లను కంప్లీట్ గా ఫిల్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏమని చూడండి, జస్ట్ మినిట్ మా, వన్ సెకండ్. ఇంకా మీరు ఏమాత్రం గుర్తుపడతారు అనేది నాకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో పెట్టే ఎగ్జామ్ లో తెలిసిపోతుంది. ఓకేనా? థర్డ్ బీట్ క్రింది పదాలను చదవండి. ప్రతి చోట చదవండి చదవండి, నేను ఇంత ఈజీగా మీకు ప్రాక్టీసింగ్ వర్క్ ఇచ్చారంటే చాలా చాలా లక్కీ మీరు. క్రింది పదాలను చదవండి. ఓకే? మస్తి, సాకు గుడి తీర్థం, తావత్తు, సాకి తావత్తు ఇచ్చారు. ప్రతి చోట ఇక్కడ సా అనే అక్షరానికి తావత్తు ఇస్తే స్థా. స్థాన్ ఎప్పుడు పలుకుతాము, రెండు పద రెండు అక్షరాల ప్రొనౌన్సియేషన్ వస్తుంది, కానీ రాసేది మాత్రం ఒకే అక్షరంగా రాస్తాము, కానీ పలికేటప్పుడు మాత్రం రెండు అక్షరాల సౌండ్ మాత్రం బయటకు వస్తుంది అన్నమాట. స్థీ, స్థీలో సా ఉంది, తా ఉంది. ఓకేనా? మస్తి, సుస్తి, దస్తి, కుస్తి, బస్తా, పిస్తా, రాస్తా. ఓకే, అన్నిట్లో స్థా 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 అని వచ్చింది కదా, అంటే సాన అక్షరం తీసుకున్నారు, దానికి తావత్తును కూడా పెట్టారు. నెక్స్ట్ క్రింది వాక్యాన్ని చదవండి. ఓన్లీ జస్ట్ రీడింగ్. మస్తకం వంచి, సారీ, మస్తకం వంచి పుస్తకం చదవాలి. మస్తకం వంచి పుస్తకం చదవాలి. నెక్స్ట్ క్రింది పదాలలో సరైన దాన్ని గుర్తించి రాయండి. రాయండి అంటే టిక్ కొట్టాలంట. ఓకేనా? ఉత్తరము, ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ వర్డ్ అయితే దాన్ని మనం టిక్ చేయాలి. గమనించండి, ఇక్కడ ఉత్తరము అంటే తాకి తావత్తు వచ్చింది, అది ఇక్కడ రాలేదు కాబట్టి ఇది రాంగ్, ఇది రైట్. ఉత్తరము అంటే కరెక్ట్ అయిన పదాన్ని మనం కనుక్కోవాలి. నెక్స్ట్ కత్తెర, కత్తెర, కత్తెర కరెక్ట్, కత్తెర కరెక్ట్, కత్తెర అంటే తాకు తావత్తు కంపల్సరీ, సో దిస్ వన్ ఇస్ రైట్. నెక్స్ట్ నత, నత్త,
నత్త ఈ రెండు వర్డ్స్ లో ఏంటి కరెక్ట్ చెప్పండి నత్త వెరీ గుడ్ నాకు తా అవుతుంది నెక్స్ట్ భక్తి బత్తి భక్తి బత్తి ఈ రెండింటి ఏది కరెక్ట్ భక్తి అనేది కరెక్ట్ నెక్స్ట్ వితనం విత్తనం 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 ఈ రెండింటిలో ఏది కరెక్ట్ మనకు విత్తనం అనేది కరెక్ట్ కనిపిస్తుంది కాబట్టి సో విత్తనం ఈజ్ రైట్ వర్డ్ నెక్స్ట్ దూత దుత్త ఇక్కడ మన గ్రాంట్లో ఏముంది దూత దుత్త సో దుత్త ఈజ్ రెండు వేడు వేరుగా చూసుకుంటే దూత కరెక్టే దుత్త కరెక్టే కానీ మనం ఇక్కడ ఏది కావాలంటే తీసుకోండి నెక్స్ట్ దుత్త తీసుకోండి ఆ వత్తుకు సంబంధించినది కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏముందమ్మా చదవండి మీకు మాక్సిమం ఓరల్ రీడింగ్ చదివించే ప్రాక్టీస్ పేపర్ మాత్రం చాలా ఇచ్చారు మీరు ఏం చేయాలంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే చదవండి అని ఉందో అది మీరు కేర్ఫుల్ గా చదవాలి ఓకేనా చూద్దాం ఏముంది ఏం చదవాలో చూద్దాం హస్తినాపురము కౌరవుల రాజధాని హస్తినాపురము కౌరవుల రాజధాని భారతదేశంలో విస్తారంగా వరి పండుతుంది కౌరవుల యొక్క రాజధాని ఏంటంటే హస్తినాపురం రాజధాని ఏంటంటే హస్తినాపురము అనేది కౌరవుల రాజధాని భారతదేశంలో విస్తారంగా ఏం పండిస్తారంటే మనకు వరి పండిస్తారు ఎక్కడ చూసాం మనకి వరి పొలాలే గ్రీన్ గ్రీన్ గా ఉంటాయి కదా బాగా కనపడుతుంటాయి సో మన ఇండియాలో ఎక్కువ పండించే పంట ఏదంటే వరి అని చెప్తున్నారు సో ఇందులో ఈ వీడియోలో మీరు బాగా లర్న్ చేయాల్సింది తావత్తును గుర్తుపట్టడం ఒత్తు తావత్తుని గుర్తుపట్టి ఎలా ప్రొనౌన్సియేషన్ అంటే ఎలా పలకాలనేది బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పటి వరకు ఆయన నోట్స్ ఏదైతే ఉందో టీ టుడే వీడియో వరకు ఎక్కడ దాకా అయితే ఉందో ఆ వీడియో వరకు మొత్తం నోట్స్ నాకు కంప్లీట్ అవ్వాలి ఇంతవరకు కొంతమంది పిల్లలు కరెక్షన్ కి రాలేదు కొంతమంది చాలా సిన్సియర్ గా వచ్చారు ఓకేనా వెరీ గుడ్ ఎవరైతే రాలేదో వాళ్ళు కేర్ఫుల్ గా నోట్స్ కంప్లీట్ చేసుకొని నా దగ్గరికి రావాలి నెక్స్ట్ మంత్ యూ హ్యావ్ ఎగ్జామ్స్ ఓకేనా టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పేజెస్ తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్.